పిఎం కిసాన్ సబ్సిడీ గురించి మన సభ్యులు అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కలిగిన మా గవర్నమెంట్ మేనిఫెస్టో లేకుండా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. ఆగిపోవడంలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే వయసు పరిమిత కేంద్రాలని గత ప్రభుత్వంలో పెట్టారో ఆ కేంద్రం ద్వారా ఎంతమంది విత్తనాలు అయితేనే ఎరువులైతేనే రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చెప్పినట్లు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించింది చుట్టూ చాలా మంది రైతులు రైతులకు న్యాయం చేయాలని కూడా అడుగుతున్నాం. ఆ మండలానికి సంబంధించి ఎన్ని కింటలు కేటాయించినారు, ఏం ఇస్తారు, మెరుగు రైతు శనిగలు కందులు దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర చేసి దగ్గర దగ్గర ఉన్నాయని అడుగుతున్నాం సార్. ఆయన అడిగిన క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ చెప్పి అదే మేము రైతులు చెక్ చేస్తారు. 2019 ప్రభుత్వం వస్తాయి పాఠశాఖ ఒకదానికైనా పిలిచినారా చెప్పండి. ఆ రైతులే కదా ముందు వాళ్ళే మళ్ళా ఇక్కడ 5 సంవత్సరాలు కదా ఎన్నికల కోడ్ రాకముందే అది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి అది రైతులకు యూటిలైజేషన్ లో తీసుకొని రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా? ఒకవేళ ఐడెంటిఫై చేయకుంటే ఎప్పటిలోపలే యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని ఎప్పటికల్లా అందుబాటులోకి తీసుకొని వస్తారు? కానీ ప్రారంభించడం కూడా జరిగింది, డయాలసిస్ జరుగుతూ ఉంది. ఇలా మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా రెండు కోళ్ళు వ్యవస్థలు అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. లేకపోతే ఇలా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. వ్యాక్సినేషన్ దీంట్లో ఏంటంటే అబో 18 ఇయర్స్ ఉండే వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ కానీ లేకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అబో 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది సార్. ఇది మండే అండ్ థర్స్డే 2 డేస్ లోనూ మనము వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది కదా. అన్ని మన జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడైనా అన్ని కంప్లీట్ కోరుకుంటున్నాం ఈ ఇప్పుడైతే రావడం లేదు సార్, ఖచ్చితంగా రావడం లేదు. నేను కూడా అడిగినాను దేశేశ్వర గారు, ఒకసారి వచ్చి చూడండి సార్, మీరు మాస్టర్ వచ్చి చెప్పిన వస్తాను కాలేదు సార్, దయచేసి మీరు వచ్చి చూడండి సార్, మా దేశ గారిని తగ్గండి సార్. సార్ మీరు చెప్పారు కదా వచ్చి చూసి సమీక్షించి ఏం చేయాలో చేస్తాం సార్. అమ్మఒడి కార్యక్రమం, సో మీరు సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి పెన్షన్ మొదటి రోజే ఇచ్చారు, అమ్మఒడి మాత్రము, తర్వాత రైతు భరోసా పథకం, దాంట్లో మీకు ఏమైనా పేరు ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి, అవి మాత్రం ఐ టైమ్స్ లేవు, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే పెన్షన్ ఏమో 1వ తారీఖు ఇచ్చడం అంతర్యం ఏమి, ఇవెందుకు ఇవ్వలేదు? పెన్షన్ అనేది జీతం అనేది 1వ తారీఖు లేదా 2వ తారీఖులలో ఖచ్చితంగా అందరికి ఎలా అయితే ఇచ్చారో, జీతాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు, ఇది మన తల్లి కొందరు అకడమిక్ చేయడం మీద అది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారో చెప్పినప్పుడు మరి దానిపైన ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా, లేకపోతే మీరు ఏమైనా సర్వే చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారని ఏమైనా తెలుసుకున్నారా? లేకపోతే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది. సో దానికరంగా ఉంది, పల్లెల్లో కూడా చాలా విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఇప్పుడునే నేను మేదలపల్లి చెప్పి రామాపురం మండలం నుంచి ఒక ఆయన ఏడుస్తా ఫోన్ చేసి అడగండి, మీరు మీరు కనుక్కోండి. మేము ఒకటే చెప్పాము, ఒక వంట చేసే ఆయనకు 60 మంది పిల్లలకు పెడితే వాళ్ళు ఇంట్లో 3 నెలలుగా ఆ రోజు భోజనం దొరుకుతుంది తప్ప ఆయనకేం 100,000 వచ్చి వాళ్ళ కుటుంబ పోషణకి ఏం డబ్బు రాదు. కాబట్టి ఇలాంటి చర్యలు చేయొద్దని మా వాళ్ళకు కూడా చెప్పాం. గౌరవ సభ్యులు మీరు చెప్పినట్టు
కడప జిల్లా సర్వసభ్య సమావేశం. ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలి, అవన్నీ సంసిద్ధంగా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఓ మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం, పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాలో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుని తెచ్చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి నేను మీటింగ్ చేశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందని ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతలం. మేము ముందు ప్రభుత్వాల లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాల్లో రెండు జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో